తీసుకోవాలి, రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న కార్మికులను తీసుకోవాలి, అందరికి తీసుకోవాలి, రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్లో పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 30 మంది దాదాపు 4-5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అనేక మంది కాంట్రాక్టులు మారినప్పటికీ ఈ 30 మందిని వాళ్ళు పనిలేక కాంట్రాక్టర్ మారినప్పటికీ వీళ్ళని పనిచేసుకునేటువంటి పరిస్థితి ఇప్పటి వరకే జరిగింది. రైల్వే స్టేషన్లో పనిచేసేటటువంటి వీళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం కానీ, అదేవిధంగా రైల్వే కార్మికులుగా గుర్తింపు కార్డులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ నెల 19వ తేదీ కొత్త కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా తొలగించి ఎవరైతే కొత్త వాళ్ళు ఎక్కడి నుంచో ఉండేటటువంటి కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి ఈరోజు పనులు చేయిస్తున్నారు. అందుకని గత 4-5 సంవత్సరాల నుంచి ఎవరైతే కార్మికులుగా రైల్వే స్టేషన్ కనిపెట్టుకోండారో వాళ్ళకి పని కల్పించాలని, అదేవిధంగా స్టేషన్ సూపర్వైజరు అదేవిధంగా హెచ్ఐ గారు వీళ్ళిద్దరు కూడా జోక్యం చేసుకొని వీళ్ళని పనిలో పెట్టాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. 33 మంది రైల్వే స్టేషన్లో పారిశుద్ధ్య కార్మికులు గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అయితే వాళ్ళని ఈరోజు కాంట్రాక్టర్ మారినంత మాత్రాన ఆ కార్మికులను తీసుకోకుండా వేరే వాళ్ళని తీసుకునేదానికి ఈరోజు ప్రయత్నం జరిగింది. అది సరైనటువంటిది కాదు. అదేవిధంగా వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇతర ఐడెంటిఫికేషన్ కార్డు కానీ రైల్వే అధికారులు ఇచ్చి ఉన్నారు. అందువల్ల వాళ్ళు వెంటనే పనిలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీన్ని ఉధృతంగా సిఐటి తరఫున వాళ్ళు పనిపెట్టేదాకా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. నెల్లూరు నగరంలో ఉండేటటువంటి మెయిన్ రైల్వే స్టేషన్లో గత 3.5-4 సంవత్సరాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు 33 మంది కాంట్రాక్టరు కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు. కొత్త కాంట్రాక్టరు ఛార్జీలో తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా ఉన్న పడంగా పక్కకి నెట్టేసి రైల్వేతో ఎటువంటి అనుభవం లేనటువంటి కొత్త వారిని చేర్చుకోవడం జరిగింది. దీన్ని మేము సిఐటియు ఖండిస్తున్నాం. పాత వారిని యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఆధారాలు ఉన్నాయి. పిఎఫ్, ఈఎస్ఐ, ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళని కాదని మరి కాంట్రాక్టరు అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్ముక్కయ్యి పాత వాళ్ళకే పక్కకు నెట్టేసి కొత్త వాళ్ళని తీసుకోవడం అనేది చట్ట వ్యతిరేకం, అన్యాయం కూడాను. కాబట్టి వాళ్ళని తొలగించిన అటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తీసుకునేంత వరకు కూడా సిఐటియు వాళ్ళకండగా నిలబడి పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం.